శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీరామ్. హలో వదులు, జై శ్రీరామ్ అనండి. జీవితం అంతా కూడా మనకి ఒడిదుడుకులతోటే ఉంటుందండి. ఎవరి జీవితము కూడా పట్టించినటువంటి విస్తరి కాదు, మనం అది గమనించాలి. ప్రతి ఒక్కరం తాపత్రయపడేది దేనికోసం అండి? డబ్బు కోసం. చట్టి పిల్లవాడికి ఒక 10 రూపాయల నోటు ఇచ్చినా 500 నోటు ఇచ్చినా వాడు గట్టిగా పిడికిలతో పట్టుకుంటాడు, కానీ దాన్ని వదిలే ప్రయత్నం చేయడు. పైగా వాడి చేతిలో నుంచి లాక్కుంటే ఏడుస్తాడు కూడా. అంటే వాడికి డబ్బు అన్న సంగతి తెలిసినా తెలియకపోయినా వాడి చేతి నుంచి ఏదైనా వస్తువు లాక్కుంటే అంత చంటివాడు కూడా ఎలా ఏడుస్తున్నాడో చూడండి. ఆ రకంగానే ప్రతి ఒక్కరం కూడా ఏమీ తెలియని పసివాడు ఏడ్చినట్టే మనం కూడా ప్రతినిత్యం దేని గురించి ఆలోచిస్తూ ఉంటాము? భగవంతుడికి ఏ రకంగా మనం మొరపెట్టుకుంటాము? పక్కవాడి సంపాదన అంతా కూడా మాకే వచ్చేయాలి, మేమే అభివృద్ధిలో ఉండాలి, మేమే డబ్బు సంపాదించాలి, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకుండాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటామండి. మాకు అనుగ్రహం రావాలి అనుకోవడం సరే, కానీ పక్కవాడిది కూడా రావాలి అనుకోవడం ఒక రకంగా తప్పే అయి ఉంటుంది. కానీ మానవ నైజం మటుకు ఈ రకంగానే ఉంటుంది. అబ్బో చూడువాడు ఎంత ఎదిగిపోతున్నాడో అంటూ కళ్ళల్లో నిప్పుడు పోసుకుంటాం. అది కూడా మన ఒక అభివృద్ధికి ఒక రకంగా ఆటంకమేనండి. నిజానికి లక్ష్మీ కటాక్షం కావాలంటే ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన మనకందరికీ కూడా కలుస్తుంది. ఆ ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు ఎన్నో రూపాలతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అందులో లక్ష్మీదేవి రూపం ఒకటండి. ఆ తల్లి లక్ష్మీ రూపంలో ఉండి మనల్ందరినీ కూడా ధనంగా, అంటే ధనమిచ్చేటటువంటి ఐశ్వర్య లక్ష్మిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మరి ఈ లక్ష్మీదేవి యొక్క రూపాల్లో కూడా అష్టలక్ష్ములు ఉంటాయండి. గజలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టైశ్వర్యాన్ని అనుగ్రహించేటటువంటి విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఈ రకంగా అష్టలక్ష్ములు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. మరి ఈ వీటిల్లో వేటిని మనం పూజ చేస్తే మనకి ఐశ్వర్యం తరగనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది అని అంటే, మనం గజలక్ష్మిని మనం కనుక పూజించినట్లయితే మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అందుకే చూడండి, లక్ష్మీదేవి యొక్క మూర్తులలో కూడా మనకి ఎక్కడ చూసినా కూడా రెండు తోరణాలకి కూడా అటుపక్క ఇటుపక్క కూడా రెండు ఏనుగులు ఉండి అవి ఘీంకరిస్తూ ఆ యొక్క తొండాన్ని ఎత్తి అమ్మవారిని అభిషేకిస్తూ ఉన్నట్టు, ఆ తల్లి డబ్బుల్ని కురిపిస్తున్నట్టుగా మనకి ఆ ఫోటోలు, మూర్తులు కనిపిస్తూ ఉంటాయి. పైగా ఈ ఏనుగులు కూడా మామూలు మనకి కనిపించేటటువంటి ఏనుగులుగా ఉండవండోయ్, అవి ఐరావతాలు. తెలుపు రంగులో ఉండి నానా రకాలైనటువంటి ఆభరణాలతో అలంకరించబడి ఎంతో అందంగా ఘీంకారం చేస్తూ మజజలంతో ఆ తల్లిని అభిషేకం చేస్తూ ఉంటాయి. బంగారు కలశాలతో అభిషేకం చేస్తూ ఉంటాయి. అలాంటి తల్లిని కనుక మనకి మనము ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుందండి. మరి ఏం చదవాలి? మరి లక్ష్మీదేవి దగ్గర కూర్చుని అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం చదివినప్పటికీ కూడా భక్తి అనేది ప్రధానం. మనసు దాని ఎందు ఉందా లేదా అన్నది ప్రధానం. ఈ రకంగా మనము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసము గజలక్ష్మిని కనుక ఆరాధన చేస్తే తప్పకుండా అందరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి సంతృప్తితోటి అష్టైశ్వర్యాలతో కూడా ఉంటారండి. అలాగే ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా మనం పూజ చేసిన నాడు అమ్మవారికి తీపిని ఏదైనా నివేదన చేయాలి. అది కుదరని పక్షంలో బెల్లం ముక్కనైనా నివేదన చేసి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి జీవితంలో ఎంతోమందికి ఎన్నో సందేహాలు ఉంటాయండి, ఎన్నో సమస్యలు ఉంటాయి. మీరందరూ కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా మీరు వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి 9063803722 అన్నటువంటి నెంబర్కి మీ యొక్క సమస్యని కనుక మాకు పంపించినట్లయితే దానికి పరిష్కారము సూచించబడుతుంది. మనం శ్రద్ధగా చేసినట్లయితే తప్పకుండా మీరు చక్కటి ఫలితాన్ని పొంది తీరుతారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు.